नेल्लूरु जिल्ला पदलकूरु पट्टणंलो शनिवारं राष्ट्र व्यवसाय शाख मंत्री काकाने गोवर्धन रेड्डी पर्यटिंचि पलु अभिवृद्धि पनुलकु प्रारंभोत्सवालु चेशारु। तोलुत मंत्री पट्टणंलोनि रामनगर सेंटर समीपंलो एर्पाटु चेसिन आयन तंड्रि स्वर्गीय काकाने रमणारेड्डी विग्रहानिकि पूलमालालु वेसि निवाळुलर्पिंचारु। अनंतरं स्थानिक सामाजिक आरोग्य केंद्रं समीपंलो आर्एन्बी रोड्डु निर्माणानिकि शंकुस्थापन चेशारु। सामाजिक आरोग्य केंद्रंलो दंत वैद्यानिकि संबंधिंचिन परिकरालनु प्रारंभिंचारु। పట్టణంలోని ఏసీ కాలనీలు 20 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు। అలాగే స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను సైడ్ కాలువలను ప్రారంభించారు। తదనంతరం స్థానిక కాలేజీలో 22 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టిన భవనాలకు ప్రారంభోత్సవం చేశారు। ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। కాబట్టి శుభ సందర్భంలో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి। ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక మొదలుపూర్ మండల కేంద్రంలో ఇప్పటి వరకు 26 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు సైట్ లైన్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది। దానితో పాటు దాదాపుగా 196 కోట్ల రూపాయలతో ఈరోజు ఆర్ఎన్బి రహదారులకు సంబంధించి పునర్ నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది। ఇలా భాగంగా ఈరోజు ఆసుపత్రికి వచ్చాము। ఆసుపత్రికి వచ్చి చూస్తే ఈరోజు సంతోషించేస్తున్న విషయం ఏంటంటే గతంలో అనేక పత్రికల్లో పుంకాను పుంకాలుగా మీడియాలో వచ్చింది, కానీ ఈరోజు మా డీసీహెచ్ రమేష్ నాయుడు గారు చెప్పారు, అదేవిధంగా సూపర్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కానీ సంతోషంగా చెప్పినటువంటి మాట, ఈరోజు ఆసుపత్రికి సంబంధించి 10 మంది వైద్యులు డెంటిస్టు విజయ డెంటిస్టు కలిపి 10 మంది వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు। కాబట్టి ఈరోజు సిజేరియన్ ఆపరేషన్స్ దగ్గర నుంచి క్లిష్టమైనటువంటి సర్జరీస్ కూడా ఈరోజు చేసేటువంటి స్థాయికి ఈ ఆసుపత్రి ఎదిగింది। కోవిడ్ నేపథ్యంలో అనేక మంది ప్రాణాలను కాపాడినటువంటి ఈ పొదలకూరు సిహెచ్సి ఈరోజు అనేక మందికి ప్రాణం పోసేటువంటి విధానాన్ని కొనసాగించడం నిజంగా సంతోషించాల్సిన గతంలో భవనం కట్టారు తెలియజేస్తుంది। డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు, పరికరాలు లేవు, కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైద్య పరికరాలు అందించారు। అదేవిధంగా ఈరోజు సిబ్బందిని నియమించడం, వైద్యులు నియమించడం, అంకిత భావంతో పనిచేసేటువంటి వైద్యులు ఈరోజు వరుసగా దీనికి సంబంధించినటువంటి అనేక అవార్డులు రివార్డులని ఈరోజు పొదలకూరు సిహెచ్సి ఇప్పటికే అందుకోవడం జరిగింది। కాబట్టి వీటన్నిటితో పాటు బ్లడ్ స్టోరేజ్ చాలా రోజులుగా నా కళ ఈ ప్రాంతానికి సంబంధించి తన చిన్న యాక్సిడెంట్ జరిగితే నేరుగా నెల్లూరు వెళ్ళాలి, నెల్లూరు వెళ్తే నెల్లూరులో పాపం అనేక సందర్భంలో రక్త నిల్వలు అందుబాటులో ఉండవు, అటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం, అటువంటిది ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ పెట్టాలని చెప్పి పోలీ ఈరోజు బ్లడ్ స్టోరేజ్ పెట్టించాం। ఆటో అనలైజర్స్ ఎక్కడ లేనటువంటి విధంగా కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఈరోజు మన ఆసుపత్రిని మనం అభివృద్ధి చేసుకోగలిగాం। ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇది ప్రజలు కోరుకునేటువంటి పరిపాలన। అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా మనిషికి ఐశ్వర్యం కన్నా ఆరోగ్యం నిన్నా, కాబట్టి మనిషికి ఐశ్వర్యం ఎంతో కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు సరైనటువంటి ఆరోగ్యాన్ని సమకూర్చుకోలేక లోకాన్ని వదిలి వెళ్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి। కాబట్టి అటువంటిది ఈరోజు 104 108 వైద్య సేవలు కానీ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సంబంధించి వీటన్నిటితో పాటు 104 108 సేవలకు అదనంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆ తర్వాత ఈరోజు జగన్ అన్న ఆరోగ్య సురక్ష ద్వారా 171 రకాల మందులు అందించడం, కంటి కావాల్సి కంటి అద్దాలు, అక్కడ అన్ని రకాలైనటువంటి పరీక్షలు, అన్ని విధాలైనటువంటి రెఫరల్ హాస్పిటల్కి పంపిస్తే ఈరోజు రెఫరల్ హాస్పిటల్గా పొదలకూరు సిహెచ్సి కూడా రెఫర్ చేసేటువంటి పరిస్థితి। కాబట్టి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందించాలనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఈరోజు సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని రకాలైనటువంటి వసతి సదుపాయాలు సిబ్బంది అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఈరోజు ఎవరు ఎక్కడికి వచ్చినా సరే వెంటనే వైద్య సేవలు అందించడానికి అవసరమైనటువంటి చికిత్సలు చేపట్టడానికి ఈరోజు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సర్వేపల్లి నియోజకవర్గానికి గర్వ కారణంగా నిలిచేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు జ్ఞాపకార్థం శివ శివు ఇద్దరు కూడా సర్జికల్ బెడ్ని ఈరోజు సర్జికల్ టేబుల్ని ఈరోజు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ టేబుల్ని వాళ్ళకి అందించడం జరిగింది। దాంతోపాటు ఈరోజు డెంటల్ చైర్ను కూడా ప్రారంభించాం। తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మనం ఆశించినటువంటి ఫలితాలను సాధిస్తున్నటువంటి వైద్య సిబ్బంది ప్రధానంగా వైద్యులకి సిబ్బందికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చైర్మన్గా నేనున్నా, నేను కాస్త మంత్రిగా హడావిడిగా ఉన్న వైద్యాధికారులు సూపరింటు అదేవిధంగా ఉన్నటువంటి వైద్యాధికారులు ఇక్కడున్నటువంటి ఆసుపత్రి కమిటీ మెంబర్లు అందరూ కూడా శ్రద్ధ కనపరిచి ఈరోజు ఆసుపత్రి అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి పేద ప్రజలకు సేవలు అందించడానికి అన్ని రకాల ఈరోజు సిద్ధంగా ఉంది అని చెప్పడానికి సంతోషిస్తూ మరొకసారి వైద్యులకి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా అన్నదండలు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి
హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.